నమస్కారం అండి, నేను శాస్త్రీయ మునగాల ఎనమ పరిచయం డాక్టర్ వెంకట జయంతి గారు. నమస్కారం సార్. ఓం నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. చెప్పండి శాస్త్రి గారు. సార్, నేను ఇటీవల యాహూ న్యూస్ చదువుతున్నాను సార్. అందులో ఒక ఆర్టికల్ వచ్చింది అనమాట. ఆ ఆర్టికల్లో ఏంటంటే, ఇప్పుడు ఈ ఆయిల్ కంపెనీస్ సిఇఓలు వాళ్ళందరూ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ చేసుకున్నారు, తెలుసా మీకు? అయితే బిలియన్స్ లోకి వెళ్ళిపోయింది, మిలియన్స్ ఏంటి. కానీ ఇప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళతోటి అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మీరు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించారు, కానీ మీ వల్ల క్లైమాటిక్ కండిషన్స్ అన్ని మారిపోయి మేము సఫర్ అవుతున్నాము అంటున్నారు. దీని మీద మీరు ఏమనుకుంటారు? వా, పిల్లలు నిజంగా చాలా మంచిది క్వశ్చన్ వేశారు వాళ్ళు నిజంగా. సో వాళ్ళ పెద్దలు ఏమంటున్నారంటే, మీరు ఆయిల్ కంపెనీలు పెట్టుకొని బాగుపడ్డారు, మీరు డబ్బులు సంపాదించుకున్నారు, కానీ వరల్డ్ మటుకు ఒక దరిద్ర క్లైమేట్ తయారు చేసి మా మీద వదిలిపెట్టారు, అంతేనా? ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. సో ఈ ప్రశ్న ఏథీస్టులను అడగాలి. ఏథీస్టులు అంటే మనకి ఈ చిల్లరగాళ్ళు అందరూ కొంతమంది ఉన్నారు కదా, ఎవరైతే మన టీవీ ఛానల్స్ అతుక్కుపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు కదా, వాళ్ళు టెక్నాలజీ, సైన్స్ ఇవి మాట్లాడతారు కదా, వాళ్ళని అడగాలి. ఎందుకంటే ఏం బాబు, మరి సైన్స్ అన్నారు, మరి ఆయిల్ అన్నారు, మరి కార్లు అన్నారు, విమానాలు అన్నారు, మరి ప్రపంచం ఏమో క్లైమేట్ క్రైసిస్కి వచ్చింది, ఇప్పుడు మీరేమంటారు దాని మూలంగా అని ప్రశ్న అడగాలి. సరే, ఇంతకీ ఇప్పుడు దీనిలో మీ ప్రశ్న ఏంటి? అంటే వాళ్ళు అట్లా ఫీల్ అవటంలో నిజం అంటారా అబద్ధం అంటారా అండి? నిజం అండి. అది వాళ్ళ పిల్లలు చాలా మంచిగా అడిగారు. వాళ్ళు నిజంగా వాళ్ళు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళకు ఉన్నా కానీ వాళ్ళు ఈ వరల్డ్ లో మేము బతకాలా అని చెప్పి అడిగేస్తున్నారు డైరెక్ట్ గా. మా ఇప్పుడు వాళ్ళ పుట్టబోయే పిల్లలు కూడా ఇంకా వర్స్ కండిషన్స్కి వెళ్తారు కదా. ఇప్పుడు మీకు ఎన్ని మిలియన్స్ ఉన్నా మీకు ఆరోగ్యం లేకపోతే మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తారు? ఆరోగ్యం అనేది లేకుండా ఎందుకు పోతుంది? ఇప్పుడు ఈ ఆయిల్ కంపెనీస్ వాడే ఆయిల్ మూలంగా మనం అంతా కార్లు అవి నడిపిస్తున్నాం, బాగుంది, కానీ అవి కార్లు మండినప్పుడు, కార్లు ఇంజిన్స్ రన్ అయినప్పుడు కానీ లేకపోతే ఏమైనా అప్పుడు గ్యాసెస్ ప్రొడ్యూస్ అవుతాయి, వాటిలో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉంటాయి, పొల్యూటెంట్స్ ఉంటాయి, అవన్నీ వరల్డ్ ఇప్పుడు వచ్చేసి అట్మాస్ఫియర్లో చేరిపోతున్నాయి. ఇప్పుడు ఒకసారి ఒక కారు వెళ్ళింది అనుకోండి, దానిలోంచి వచ్చే గ్యాస్ మూలంగా దానిలో రకరకాల పార్టికల్స్ ఉంటాయి, అందులో నైట్రోజన్ ఆక్సైడ్స్ ఉంటాయి, సల్ఫర్ డైఆక్సైడ్స్ ఉంటాయి, కార్బన్ మొనాక్సైడ్స్ ఉంటాయి, అవి కాకుండా మీకు గ్రీన్ హౌస్ గ్యాసెస్ CO2లు ఉంటాయి, ఇవన్నీ కూడా వస్తాయి బయటికి. వచ్చినప్పుడు అంటే డిఫరెంట్ మెషినరీస్ మూలంగా డిఫరెంట్ గ్యాసెస్ బయటకు వస్తాయి. ఇవి వచ్చినప్పుడు ఎక్కడ ఉంటున్నాయి? అవి అట్మాస్ఫియర్లోనే కదా. ఇప్పుడు మీథేన్ ఫర్ ఎగ్జాంపుల్, CO2 మీథేన్ ఉందనుకోండి, రెండు తీసుకొని ఏం చేస్తారంటే మీరు అవి అట్మాస్ఫియర్ చుట్టూ ఇప్పుడు మీథేన్ గ్యాస్ లాంటివి గ్రీన్ హౌస్ గ్యాస్ ఒక బెల్ట్ లాగా ఏర్పడుతున్నాయి అనమాట. అంటే ఇది అర్త్ అనుకోండి, అర్త్ చుట్టూ ఇట్లా సర్కిల్లో ఒక బెల్ట్ లాగా ఏర్పడతాయి. ఏర్పడితే మరి నష్టం ఏంటి దాని మూలంగా అంటే, అది ఎక్కడ ఉంది? ట్రోపోస్ఫియర్ పైన ఉంది కరెక్ట్గా. అప్పుడు సన్ రేస్ లోపలికైతే వస్తున్నాయి, కానీ భూమి వదిలే ఇన్ఫ్రారెడ్ రేడియేషను అది అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోవాలి, మళ్ళీ స్పేస్లోకి వెళ్ళిపోవాలి. వెళ్లకుండా ఈ బెల్ట్ లోంచి పాస్ అయ్యేటప్పుడు బ్యాక్ రిఫ్లెక్ట్ అవుతుంది అర్త్. ఓ మై గాడ్. సో అప్పుడు అర్త్ హీట్ అయిపోతుంది. సో దీనే గ్లోబల్ వార్మింగ్ అనొచ్చా? గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ కాజ్ గ్లోబల్ వార్మింగ్. సో ఆ గ్లోబల్ వార్మింగ్ తో ఏమవుతుంది? ఇప్పుడు మీకు ఈ ఓషన్స్ అవి ఐస్ అవి మెల్ట్ అవ్వటము, ఓషన్స్ పెరగటము, తర్వాత ఓషన్స్ వేడెక్కటము, వెంటనే డిఫరెంట్ ప్లేసెస్లో స్టార్మ్స్ రావటము, కొన్ని చోట్ల డ్రౌట్ రావటము, ఇలా జరుగుతుంది. అతివృష్టి, అనావృష్టి రకరకాల ప్లేసుల్లో వచ్చేస్తుంటుంది అనమాట. సో ఇవన్నీ అదొక్కటే కాదు. ఇప్పుడు ఢిల్లీ మీరు చూసారు రీసెంట్గా, వాళ్ళకి 450 దాకా మీకు పార్టికులేట్ మ్యాటర్ వెళ్ళి చాలా మందికి ఏమంటారు ఛాతిలో చెస్ట్ కంజెషన్ జరిగి అది వాళ్ళంతా పడిపోయి వాళ్ళు చాలా బీభత్సంగా బాధపడుతున్నారు. సో ఇవన్నీ ఒక ఆవిడైతే పాపం ఆవిడకి రోజు ఇక కంటిన్యూస్ దగ్గు అనమాట, నిద్రపోతున్నా దగ్గుతుంది. అదేమన్నా కోవిడ్ అనుకుంటే కోవిడ్ కాదు, ఉత్తి ఈ పొల్యూషన్స్ మూలంగా. వాళ్ళ ఇంట్లో ఏం చేశారంటే ఫిల్టర్స్ అన్ని పెట్టేశారు, ఇంట్లో పెట్టేసేసి పెడితే వెంటనే పొల్యూషన్ లెవెల్స్ ఇంట్లో తగ్గంగానే ఆమె హాయిగా నిద్రపోవడం మొదలుపెట్టింది. అంటే మనము అర్త్ని ఎంత స్పాయిల్ చేసామో అనడానికి ఇంకా వేరే పద్ధతి లేవు అనమాట. అంటే గ్లోబల్ వార్మింగ్ కి మెయిన్ కల్ప్రిట్ ఆయిల్ అండ్ గ్యాస్ అంటారా? గ్యాస్, కోల్ ఒకటి, కోల్ కూడా మెయిన్ అనమాట. అంటే కోల్ బర్నింగ్ చాలా ఫాసిల్ ఫ్యూల్స్ అని చెప్పచ్చు. అది ఒక్కటే, మనం ఇది ఒక్కటి అని చెప్పలేము. రకరకాల కండిషన్స్ ఉన్నాయి, కానీ మెజారిటీ షేర్ వీళ్ళది ఉంది. ఇప్పుడు బీపీ వాళ్ళది ఒక ఆయిల్ స్పిల్ జరిగింది, ఓకే, దాని వల్ల ఎన్విరాన్మెంట్ కి ఎంత ఇంపాక్ట్ జరుగుండొచ్చు మీ ఉద్దేశంలో, అండ్ హ్యూమన్ లైఫ్ కూడా ఎంత ఇంపాక్ట్ జరుగుతుంది? చాలా చాలా పెద్ద ఇంపాక్ట్ అని చెప్తా చూడండి. ఆయిల్ స్పిల్ ఎక్కడ జరిగి ఉంటుంది? ఓషన్ లో జరిగి ఉంటుంది, అంతేనా? ఓషన్ లో జరిగినప్పుడు ఫస్ట్ ఓషన్ లైఫ్ కి ఇబ్బంది అయింది. ఈ ఆయిల్ పోనీ ఓషన్ లో కరిగిపోతుందంటే కరగదు. మీరు గ్లాస్ నీళ్లు తీసుకున్నారు, దానిలో కొద్దిగా ఉప్పు వేసారు అనుకోండి, కరుగుతుంది. ఆ నీళ్లు ఉప్పగా ఉంటాయి, తాగడానికి పనికిరావు. ఒప్పుకుంటారా? సరే, గ్లాస్ నీళ్లు తీసుకుని ఒక డ్రాప్ పెట్రోల్ వేయండి, తాగుతారా మీరు? లేరు. అలాంటి ఆయిల్ స్పిల్ జరిగింది అంటే ఎంత అదేమవుతుంది, ఆయిల్ ఈస్ లైటర్ దెన్ వాటర్, దానికి వాటర్ కంటే తేలిగ్గా ఉంటుంది. సో తేలిగ్గా ఉంటుంది కాబట్టి అది అట్లా స్ప్రెడ్ అయిపోతుంది వాటర్ మీద. ఎంత జీవజాలం ఉందో లోపల, వాటన్నిటికీ ఇబ్బంది. దాన్ని కాల్చలేమా సార్? ఇప్పుడు ఎలా ఉందంటే సన్యాసి గోచిలాగా ఉంది. ఇప్పుడు చెప్తా చూడండి, మీరు కాలుస్తారు, కాలిస్తే ఏమవుతుంది? అవును, పైన మీరు బర్న్ చేశారు అనుకోండి, అది ప్రొడ్యూస్ చేసే గ్యాస్ ఏంటి? మళ్ళీ గ్రీన్ హౌస్ గ్యాసెస్, ఈ గ్యాసెస్ పొల్యూషనే కదా మళ్ళీ. అదొకటి. అంతేకాకుండా వాటర్ కూడా, ఇప్పుడు ఈ వాటర్ లో మొత్తము కొంత భాగము ఫిష్ అవి అవి పాపం నీళ్లు తీసుకుంటాయి కదా లోపలికి, మరి వాటికి డిసీజెస్ వస్తాయి, అవి ఇబ్బంది పడిపోయి చచ్చిపోతాయి. అవి తినే మనుషులు, వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. అవి తినే ప్రాణులు, వాటికి ఇబ్బందులు వస్తాయి. వరుస పెట్టి ఉంటాయి కదా. ఇదంతా సైక్లిక్ అండి, మామూలుగా కాదు, చైన్ రియాక్షన్. ఇప్పుడు మీరు సైంటిస్టులు ఏం చెప్తున్నారు, మీరు మంచి ఆరోగ్యవంతులు, కానీ సడన్ గా మీరు ఆరోగ్యం పాడవుతుంటుంది. అయితే డాక్టర్ని అడిగితే, డాక్టర్ నువ్వు ఏం తింటున్నావు అంటే, రోజు తినేది తింటున్నా అంట. ఏం తింటున్నా అంటే, ఆలుగడ్డ వేపుడు తింటాను, లేకపోతే ఆలుగడ్డ కూర తింటాను, లేకపోతే పాలకూర తింటాను, ఈ కూర తింటాను, ఆ కూర తింటాను, ఏవో చెప్తారు పేరు. అయితే డాక్టర్ అంటే రోజు ఇవే తింటున్నారు, ఇంకేమైనా తింటున్నా అంటే ఏమీ లేదు. అంటే బయట ఏమైనా తింటున్నా అంటే తింటలేదు, ఇంట్లో మంచి ఆయిల్ వాడుతున్నా, మంచి ఆయిల్ వాడుతున్నా, ఇవన్నీ చెప్పుకొస్తారు మీరు. కానీ మీకు తెలియంది ఏంటంటే, ఈ కూరగాయలు పండించేటోగా వేసే కెమికల్స్ ఏవైతే ఉంటాయో ఫర్టిలైజర్ కింద, అవి మెల్లగా వీటిలోకి సీప్ అవుతాయి. అవి మీరు తిన్నారనుకోండి, మీకు ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు అమెరికాలో తెలుసు కదా, రౌండ్ అప్ అని ఉంది, తెలుసా మీకు? అది రౌండ్ అప్ అని వీడ్ కంట్రోల్ కోసం వాడతాం. దాని మీద కోర్టులో కేసు వేశారు, ఎందుకంటే అది వీడ్ కంట్రోల్ చుట్టూ చల్లడం మూలంగా చాలా మందికి ఆ భూమిలోంచి వచ్చే పదార్థాల మూలంగా వాళ్ళకి క్యాన్సర్లు వచ్చింది. క్యాన్సర్ కేసేస్తే కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ కట్టాల్సి వచ్చింది వాళ్ళు. మీకు 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 ఇది అర్థం కాదు ఏంటంటే, టెక్నాలజీ పేరు మీద, సైన్స్ పేరు మీద చేసే దురాగతాలు అంతా ఇంత కాదు. అయితే ఇప్పుడు మనం ప్రపంచంలో గవర్నమెంట్స్ ఎందుకున్నాయంటే ఇలాంటి వాళ్ళు నియంత్రించడానికి. ఇప్పుడు మీరు ఈ మాట అన్నారు కాబట్టి, ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడానికి ఆయిల్ కంపెనీస్ కానీ గవర్నమెంట్ కానీ ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది? ఏమో తగ్గిస్తాము అంటున్నారు, కానీ వాళ్ళు చర్యలు ఏమి తీసుకుంటున్నట్లేదు. ఇంకా మేము తగ్గిస్తాము, దాని ప్రొడక్షన్ తగ్గిస్తాము, విల్ గో ఫర్ గ్రీనర్ టెక్నాలజీస్ అంటున్నారు, కానీ అది వీళ్ళ వల్ల కాదండి. అది వీళ్ళు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ప్రతి ఏడాది వచ్చే వాళ్ళు పోగొట్టుకుంటారండి వాటిని. అక్కడ కాంగ్రెస్ లో వాళ్ళని లాబింగ్ చేస్తారు, పార్లమెంట్ లో లాబింగ్ చేస్తారు, ఎక్కడ పడితే అక్కడ గవర్నమెంట్ లాబింగ్ చేసుకుంటూ పోతే పొలిటీషియన్స్ ఏం చేస్తారు చెప్పండి? నేను ఇప్పుడు లెటెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా వాంట్స్ టు చేంజ్, బట్ హీస్ యునో సెనేట్ మెంబర్స్ అండ్ కాంగ్రెస్ పీపుల్ మే నాట్ సపోర్ట్ హిమ్. ఇట్స్ నాట్ దట్ ఈజీ. ద చేంజ్ షుడ్ కమ్. ఇప్పుడు మీ చిల్డ్రన్ అడిగారు, మాకేంటి మీరు బిలియన్స్ ఇచ్చారు కానీ మాకు ఆరోగ్యం ఇవ్వలేకపోతున్నారు, మా పిల్లలు ఎట్లా పుడతారు అని, వాళ్ళు పుట్టిన వాళ్ళు ఎట్లుంటారు ఆరోగ్యం అని చెప్పి వాళ్ళు క్వశ్చన్లు అడుగుతున్నారు. దట్స్ ఏ వెరీ గుడ్ క్వశ్చన్ కదా. ఇప్పుడు మీ అనుభవం మీ ఎక్స్‌పీరియన్స్ లో ఫాసిల్ ఫ్యూయల్స్ బెటరా సింథటిక్ ఫ్యూయల్స్ బెటరా? రెండు బెటర్ కాదు. మీకు ఫాసిల్ ఫ్యూయల్ ఏమో మీరు భూమి నుంచి అవి తీసింది చేస్తున్నారు, సింథటిక్ మీరు ఆర్టిఫిషియల్ గా తయారు చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ గా తయారు చేసినప్పుడు మీరు కార్లో ఇంజిన్ ఆయిల్ వాడతామా లేదా? అవును, ఇంజిన్ ఆయిల్ వాడినప్పుడు ఆ ఇంజిన్ ఆయిల్ మీకు సింథటిక్ ఆయిల్ వస్తుంది. ఇప్పుడు అవును, వాళ్ళు ఏమంటున్నారు ఆ సింథటిక్ ఆయిల్ మళ్ళీ రీసైకిలబుల్ అని చెప్తున్నారు. కానీ సి దేర్ ఇస్ నథింగ్ రీసైకిలబుల్ లైక్ అర్త్ ఓన్ మెటీరియల్స్. సో ఇప్పుడు అది నాట్ పాసిబుల్. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ సమ్ అదర్ థింగ్. యా, సింథటిక్ ఫ్యూయల్ మంచిదే వెన్ కంపేర్ టు ఫాసిల్ ఫ్యూయల్ అని అంటున్నారు ఇప్పుడు. బట్ ఐఎమ్ నాట్ స్టిల్ ష్యూర్ అంటిల్ దే ఆర్ యూజ్డ్ ఫర్ అనదర్ 70 years అండ్ నెక్స్ట్ జనరేషన్ చిల్డ్రన్ విల్ టాక్ అబౌట్ ఇట్. అది ఇప్పుడు మీరు అన్నట్టు ఫాసిల్ ఫ్యూయల్స్ బర్న్ చేయడం వల్ల పొల్యూషన్ అయితే పెరుగుతోంది. ఎందుకంటే హ్యూస్టన్ లో కిడ్స్ స్పోర్ట్స్ క్యాన్సిల్స్ అన్ని జరుగుతున్నాయి అనమాట. వాళ్ళకి స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నారు. ఎందుకంటే ఎయిర్ క్వాలిటీ అదే ఇందాక మీరు ఢిల్లీ చెప్పినట్టు అది బాగాలేవు అని చెప్పి. సో మరి వీటికి దీని ఏమంటారు, అంతం ఎక్కడ అని? అంతం ఒకటేనండి, వేదం ఫాలో అవటం. ఇప్పుడు వేదం ఏమని చెప్తుంది సార్ దీని గురించి? వేదము అనేక సార్లు ఏమని చెప్తుందంటే జంతుజాలానికి కానీ నేచర్కి కానీ హామ్ చేయొద్దని చెప్తుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము శాంతి మంత్రము మనము పఠిస్తాం కదండి, శాంతి అంతరిక్షకం శాంతి, జౌ శాంతి అంతరిక్షకం శాంతి, ఇలా చెప్పుకుంటూ మనం ఒక్కొక్కటి. ఎందుకు శాంతి అంటే, శాంతి అంటే ఏమిటి? శాంతి ఎప్పుడు వస్తుందండి? మీరు కామ్గా ఉంటే శాంతి వస్తుంది. ఇవన్నీ కామ్గా ఉండుగాక, యాజిటేట్ చేయకుండాగాక అని చెప్పడం కదా. అందులో విశ్వే దేవాహ శాంతి అని చెప్తున్నాం. అంటే విశ్వదేవులు అంటే ఎవరు? రకరకాల స్కాలర్స్, తర్వాత రకరకాల పదార్థాలు, చంద్రుడు, సూర్యుడు, ఇవన్నీ కూడా విశ్వదేవులే కదా. ఇవన్నీ కూడా శాంతిగా ఉండుగాక అని చెప్తున్నాం. ఇప్పుడు ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ బర్న్ చేయకుండా ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ వెహికల్స్ అని చెప్పి బ్యాటరీలతో వస్తున్నాయి కదా, అవైనా బెటర్ అంటారా? అవి కూడా బెటర్ కాదంటారా? అది కూడా బెటర్ కాదు. ఎందుకంటే బ్యాటరీ వస్తుంది, కరెక్టే, బ్యాటరీతో మీరు నడుపుతున్నారు, సరే గ్యాసెస్ పంపించట్లేదు. కానీ బ్యాటరీ తయారు చేసే కెమికల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ కెమికల్ తయారు చేసే కంపెనీ అది ప్రొడ్యూస్ చేసే పొల్యూషన్ ఎంత? ఇది కూడా క్యాల్కులేట్ చేయాలి కదా మనం. ఇప్పుడు మీకు మీకు ఈ మోస్ట్ డేంజరస్ థింగ్ ఇంకోటి జరుగుతోంది వరల్డ్, తెలుసా మీకు ఇది? అదేంటంటే ఇప్పుడు మీరు టాబ్లెట్స్ తయారు చేస్తున్నారు, మెడికల్ టాబ్లెట్స్ తయారు చేస్తున్నారు, తర్వాత ఇంకేవో తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఈ సిరంజీలు తయారు చేస్తున్నారు, తర్వాత ఎవరన్నా యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళకి రక్తానికి కట్టు కడుతున్నారు, ఆ మెటీరియల్ని తీసేస్తారు కదా. ఒక మాట తీసిన తర్వాత మీకు ఈ ఈ శానిటరీ నాప్కిన్స్ ఇవన్నీ తెలుసు కదా మీకు. ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజీల్లో పడేస్తున్నారు, అక్కడ పడేస్తున్నారు. బయోహజార్డ్ మెటీరియల్ ఇవి. సో అవన్నీ కూడా మెల్లగా నదుల్లోకి వెళ్తున్నాయి, ఆ నదుల్లోంచి సముద్రంకి వెళ్తున్నాయి. మొత్తం అదంతా కాలుష్యం అవుతోంది. ఎంత భయంకరంగా తయారవుతుందంటే అంత భయంకరంగా తయారవుతుంది. మరి ఇప్పుడే ఇట్లా ఉంటే ఇంకొక 100 years అయితే ఏమవుతుందో సార్? నేను 100 years బతకాలని నేను అనుకుంటున్నాను, ఇంకో 100 years కూడా బతకాలని అనుకుంటున్నా. కానీ భగవంతుడు నాకు ఆ వరం ఇచ్చాడో తెలీదు మనకైతే. సో బతికితే ఏమవుతుందో అప్పుడు చెప్తాను నేను. కానీ ఇప్పుడైతే ఇది వర్స్ట్, దిస్ ఇస్ వర్స్ట్. పైగా ఎంత దుర్మార్గులంటే, మొన్న అది క్లైమేట్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు వాళ్ళందరూ అంటారు ఈ కోల్ మొత్తం బంద్ చేసేది 2070కి బంద్ చేస్తాం అంటున్నారు. అప్పటికే సైంటిస్టులు అంటున్నారు 2040కి మనకి భయంకరమైన పరిస్థితులు ఏర్పడతారని ఆయన అంటుంటే 2070కి బంద్ చేస్తాం అంటున్నారు. ఇంకేం చెప్తాం మీరు? ఎవరికి వాళ్ళు దొంగలైపోయారు అంతే. చెప్తున్నా ఏంటంటే జ్ఞానం శూన్యం అవుతోందండి, డబ్బులే ప్రధానం అవుతోంది. వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే వాళ్ళు ఎంతమంది పిల్లల్ని పుట్టించారు, వాళ్ళ పిల్లలు ఎంత సఫర్ అవుతారు రేపు పొద్దున్న వాళ్ళకి అర్థమవుతుంది. సో నెక్స్ట్ జనరేషన్ సఫర్ అవుతాయి. అది శాస్త్రి గారు. సో ఆయిల్ కంపెనీ పెద్దల్ని పిల్లలు అడగటము నిజంగా సమంజసం, చాలా సమంజసం. చాలా మంచి విషయాన్ని మీరు తీసుకొచ్చారు, అద్భుతము. దీనికోసం వేదంలో అనేక మంత్రాలు ఏం చెప్తాయంటే, ఇప్పుడు నీకు శాంతి మంత్రం ఒకటి చెప్పాను, అలానే చాలా మంత్రాలు ఏం చెప్తారంటే, బాబు మీరందరూ ఇట్లా ఇట్లుండాలి, ఇలా చేయకండి, ఇలా చేయకండి, ఇది డర్టీ చేయకండి, అది డర్టీ చేయకండి, ఇది చేయకండి, అది చేయకండి, ఏమి చేయాలి ఏమి చేయకూడదు స్పష్టంగా వేదం చెప్పింది అనమాట. అది ఫాలో అయితే మనం అందరం కూడా బాగుంటాం. అది కాదు సార్, ఇప్పుడు మీరు బ్యాటరీలు వాడొద్దు, గ్యాస్ వాడొద్దు ఇవన్నీ అంటున్నారు కదా, మరి నేను అంటలేదు, నేను అంటలేదు, మీరంటే వేదము, వేదం కూడా, వేదం కూడా అట్లా అంటలేదు. మీరు తప్పు, మీరు శాస్త్రి గారు మీరు ఇంత విని కూడా మీరే తప్పుగా అనుకుంటే ఎట్లా? ఏది వాడద్దు అంటలేదు, వేదం ఏం చెప్తుందంటే దీన్ని పొల్యూట్ చేయొద్దు అన్నప్పుడు పొల్యూట్ చేయకుండా ఎట్లా అని ఆలోచించుకోవాలి తప్పితే వాడద్దు కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, ఫాసిల్ ఫ్యూయల్ ఉంది, బర్న్ చేశారు, మీకు గ్రీన్ హౌస్ గ్యాస్ వచ్చినాయి, దాన్ని ఎట్లా కర్బు చేయాలో ఫస్ట్ మీరు కనుక్కోండి, ఆ తర్వాత యూజ్ చేయండి, అది వేదం చెప్తుంది. ఇప్పుడు మీకు గుర్తున్న మహాభారతంలో కదా, అశ్వత్థామ ఉప పాండవుల 5 చంపేస్తాడు, చీకట్లోకి వచ్చి చీకట్లో వచ్చి పాండవులు అనుకుని కత్తితో చంపేస్తాడు అందరు, అదే టెంట్ లో పడుకుని ఉంటారు వాళ్ళు, యుద్ధం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ డే అనమాట చంపేస్తే, అప్పుడు అశ్వత్థామ వచ్చి చంపేయడం తెలుసు. అశ్వత్థామ మీద యుద్ధానికి కృష్ణుడు అర్జునుడు ఇద్దరు వెళ్తారు. వెళ్తే అశ్వత్థామ ఏం చేస్తాడంటే, మీరు ఇట్లా దుర్మార్గం అటు దుర్మార్గం అని చెప్పి బ్రహ్మాస్త్రం వేసేస్తాడు. అప్పుడు ఆ బ్రహ్మాస్త్రం అనేది ఉపసంహరించు అని చెప్పి కృష్ణుడు అంటే నాకు రాదంటాడు, అర్జునుడు చేయాల్సి వస్తున్న పని, కానీ అప్పటికే దాని ఎఫెక్ట్స్ అవన్నీ ఇల్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి కాబట్టి అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే బ్రహ్మాస్త్రం నువ్వు వేస్తున్నావు అంటే దాని ఉపసంహరణ కూడా నీకు తెలిసి ఉండాలి. సో ఏదన్నా మీరు చేస్తే టెక్నాలజీ డెవలప్ చేస్తే దానికి హ్యూమన్స్ కి హానికారం కాకుండా ఫస్ట్ అది ఆలోచించి అప్పుడు టెక్నాలజీ డెవలప్ చేయాలి. దానికి మళ్ళీ డబ్బులు పెట్టాలి కదా, నాకేం అవసరం, డబ్బులు కాదు వాళ్ళకి, ఫస్ట్ డబ్బులు చేసుకునే మూడ్లో ఉన్నారు కానీ ఎందుకు దాన్ని ఖర్చు అనే ఆలోచన లేదు. సో ఇప్పుడు ఇప్పుడు షెల్ కంపెనీ ఉంది, బీపీ కంపెనీ ఉంది, ఇంకో కంపెనీ ఉంది, ఇంకో కంపెనీ ఉంది, ఒక్కడు నేను ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తున్నాను మీరు అందరు కారు నడుపుకోవాలంటే మిగతా ముగ్గురు లేదు ఫస్ట్ దాన్ని ఎట్లా దాన్ని ఉపసంహరించాలో తెలుసుకున్నాం ఆ తర్వాతనే చేద్దామంటే ఒకడు ఊరుకోకుండా వెళ్ళిపోతున్నాడు అనుకోడు ముందుకి, వీళ్ళు ముందుకు వెళ్ళిపోతారు అంతే కదా, ఎవరికి డబ్బులు చేసి చెప్పండి. సో అందుకని మనం ఏంటంటే ఉపసంహరణ ఫస్ట్ నేర్చుకోవాలి, అది వేదం చెప్తుంది. నువ్వు ఈ టెక్నాలజీ డెవలప్ చేయమని వేదం స్పష్టంగా చెప్తుంది, కానీ ఉపసంహరణ కూడా తెలుసుకోమంటుంది. అది శాస్త్రి గారు, ఓకేనా? ఓకే సార్, ఓకే సార్. ఓం శాంతి శాంతి శాంతి.